రాజమౌళి, నేను సినిమాలు అంటే నచ్చని వాళ్ళు ఉండరు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ప్రతి ఒక్క మూవీకి మనకి ఏదో ఒక ఫ్రెష్ కంటెంట్ ఇస్తూనే ఉంటారు. ఇండియా మూవీ అంటే హిందీ మూవీ అనుకునే వారందరికీ తెలుగు మూవీస్ సత్తా అని చూపించారు రాజమౌళి గారు. అయితే ఈ రోజు ఈ వీడియోలో రాజమౌళి గారి మూవీస్ ని టాప్ 10 లిస్ట్ లోకి సెట్ చేసి గుడ్ టు గ్రేట్ ఆర్డర్ లో చెప్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎండ్ దాకా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. టాప్ 10 స్టూడెంట్ నెంబర్ 1. కొన్నేళ్ళు రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఎన్టీఆర్ గారిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసే మూవీ కోసం, మంచి స్టోరీ కోసం, మంచి డైరెక్టర్ కోసం ఎదురు చూస్తుంటే రాఘవేంద్రరావు గారి దర్శక పర్యావరణంలో రాజమౌళి గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఇది. అయితే కొత్త డైరెక్టర్ అని, మూవీ ఎలా ఉంటుందని ఫస్ట్ లో ఆడియన్స్ అందరూ చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఒక్కసారి మూవీ రిలీజ్ అయ్యాక 2 crore బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 12 crore కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. టాప్ 9 మర్యాద రామన్న. మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత రాజమౌళి గారు ఒక ఫుల్ టు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ సునీల్ గారితో తీస్తున్నారు అనగానే ఆడియన్స్ అందరికి ఒక వైపు టెన్షన్. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ పడిన తర్వాత కొత్త ప్రయోగాలు చేసి ఫ్లాప్ తెచ్చుకోవటం అవసరమా అనుకున్నారు. కాకపోతే ఆ తర్వాత రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది మర్యాద రామన్న. సునీల్ గారు కామెడీయే కాదు, ఒక హీరోకి కావాల్సిన అన్ని సునీల్ గారు చేయగలరు అని మర్యాద రామన్న మూవీతో ప్రూవ్ చేశారు రాజమౌళి గారు. టాప్ 8 ఛత్రపతి. వర్షం లాంటి సూపర్ హిట్ తర్వాత అడవి రాముడు, చక్రం లాంటి ఫ్లాప్స్ ప్రభాస్ గారికి పడ్డాయి. కానీ ఆ తర్వాత మంచి కంబ్యాక్ ఇస్తూ ఛత్రపతితో సూపర్ హిట్ కొట్టారు. మన తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన మూవీస్ లో ది బెస్ట్ కమర్షియల్ మాస్ మూవీగా చెప్పుకోదగ్గ మూవీ ఛత్రపతి. మాస్ ఆడియన్స్ ఈ మూవీని ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. టాప్ 7 విక్రమార్కుడు. ఈ మూవీలో రాజమౌళి గారు రవితేజ గారి యాక్టింగ్ అంతా పిండేశారు. ఎంతలా అంటే ఈ మూవీలో మన రవితేజ గారు క్లీన్ మాస్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అత్తిల్ సత్తి, విక్రమ్ రాథోడ్ ఈ రెండు క్యారెక్టర్ ని ఒక ఆట ఆడేసుకున్నారు. సత్యబాబు కామెడీ టైమింగ్, విక్రమ్ రాథోడ్ ఎమోషన్స్ తో మూవీని వన్ మ్యాన్ షోగా నడిపించారు. రవితేజ గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీస్ గా విక్రమార్కుడికి ఒక ప్లేస్ ఉంటుంది. టాప్ 6 యమదొంగ. ఈ సినిమాకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన రెండు మూవీస్ ఎంతలా హిట్ అయ్యాయో ఈ మూవీ కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. యముడి గెటప్ లో ఎన్టీఆర్ గారు చెప్పిన సింగిల్ షాట్ డైలాగ్ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుంటుంది. టాప్ 5 సై. ఒక యూత్ఫుల్ లవ్ స్టోరీ, దానికి తోడు రబ్బీ స్పోర్ట్స్ ని యాడ్ చేసి రాజమౌళి గారు తీసిన బ్యూటిఫుల్ మూవీ. ఈ మూవీ రిలీజ్ అయ్యేదాకా రబ్బీ అని ఒక స్పోర్ట్స్ ఉందని చాలా మందికి తెలియదు. రబ్బీ గేమ్ గురించి ఆడియన్స్ కి తెలియకపోయినా మూవీలోని ఎమోషన్స్ అండ్ యూత్ఫుల్ లవ్ స్టోరీతో రాజమౌళి గారు మూవీ స్టోరీని తీసుకెళ్లిన విధానానికి ఆడియన్స్ అందరూ ఫ్లాట్ అయిపోయారు. నితిన్ గారి కెరియర్ లో ది బెస్ట్ మూవీగా చెప్పుకోదగ్గ మూవీస్ అయి. టాప్ 4 సింహాద్రి. అది ఇలాంటి మాస్ సూపర్ హిట్ తర్వాత అల్లరాముడు, నాగా లాంటి ఫ్లాప్స్ పడ్డాయి. అయితే ఆ తర్వాత వచ్చింది సింహాద్రి. రాజమౌళి గారు ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన మూవీస్ లో ది బెస్ట్ మూవీ ఇదే. ఎన్టీఆర్ గారి కెరియర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ కూడా ఇదే. రాజమౌళి గారు స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత తీసిన ఈ మూవీ 8 crore బడ్జెట్ తో తీస్తే 46 crore కలెక్షన్ తో ఇటు రాజమౌళి గారికి అటు ఎన్టీఆర్ గారికి సరైన బ్లాక్ బస్టర్ పడింది. టాప్ 3 మగధీర. రామ్ చరణ్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోదగ్గ మూవీ మగధీర. ఈ మూవీ రిలీజ్ టైమ్ కి పాన్ ఇండియా లేవు కాబట్టి సరిపోయింది. లేకపోతే మన రాజమౌళి గారు మన తెలుగు మూవీ సత్తాని ఎప్పుడో చూపించేవారు. 30 crore బడ్జెట్ తో తీసిన ఈ మూవీ దాదాపు 150 crore కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాజమౌళి గారి మూవీస్ అనగానే ఆడియన్స్ కి టక్కన గుర్తొచ్చే మూవీస్ లో మగధీర మూవీ కూడా ఒకటి. ఈ మూవీలో రామ్ చరణ్ గారు 100 మందిని చంపే సీన్ ఎప్పటికీ ఆడియన్స్ కి గుర్తుండి పోద్ది. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒకటా రెండా. మంచి మంచి సాంగ్స్, ఫైట్స్, హార్స్ రైడింగ్స్, బైక్ రైడింగ్స్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. టాప్ 2 ఈగ. రాజమౌళి గారి అన్ని మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ ఈగ. ఈ మూవీలో రాజమౌళి గారి డైరెక్షన్ ఒక ఎత్తు అయితే సుదీప్ గారి యాక్టింగ్ ఇంకొక ఎత్తు. సీన్ లో ఈగ లేకపోయినా ఉన్నట్లు ఊహించుకొని నేచురల్ గా సుదీప్ గారు చేసిన యాక్టింగ్ కి నేనే కాదు ఆడియన్స్ అందరూ ఫ్లాట్ అయిపోయారు. నిజం చెప్పాలంటే ఆ రోల్ లో ఆయన కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేమేమో. మనం రాజమౌళి గారి డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి యాక్టింగ్ ని కాసేపు పక్కన పెడదాం. అప్పటిదాకా ఈగ మీద నాకు తెలిసినంత వాటికి ఎవ్వరు మూవీ ట్రై చేయలేదు, తీయలేదు. అయితే ఒక ఏగతో ఆడియన్స్ కి ఒక సెకండ్ కూడా బోర్ కొట్టకుండా సరైన మూవీని దింపారు రాజమౌళి గారు. ఆయన ఈ మూవీ కోసం పడ్డ కష్టమంతా మూవీ టీవీలో టెలికాస్ట్ అవుతున్నప్పుడు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవ్వరూ మిస్ కాకుండా చూస్తారు కదా, అక్కడే తెలుస్తుంది రాజమౌళి గారి కష్టమంతా. నాకైతే ఇప్పటికీ ఎప్పటికీ రాజమౌళి గారి మూవీస్ లో ద బెస్ట్ మూవీ ఈగే. టాప్ 1 బాహుబలి. ఈ మూవీ గురించి చెప్పడానికి ఏం లేవు, ఎన్ని చెప్పినా తక్కువ. తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ చూడని ఒక పర్ఫెక్ట్ మైథలాజికల్ మూవీని రాజమౌళి గారి గ్రేట్ డైరెక్షన్ తో ఆయనకి తెలిసిన టెక్నిక్స్, ట్రిక్స్ అన్ని యూస్ చేసి ఆడియన్స్ కి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఒక తెలుగుతోనే ఆగలేదు. ఈ మూవీ ఎంత వరకు రీచ్ అయిందో, ఎంతలా రీచ్ అయిందో, మూవీ వల్ల ఎంత మంది లైఫ్స్ మారిపోయాయో, రాజమౌళి గారి కెరియర్ లో కష్టపడి తీసిన బాహుబలి మూవీకి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్
చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడియన్స్ కి ఒక ఫేవరెట్ డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో స్క్రీన్ పైన చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఏ డైరెక్టర్ ఫ్యాన్ అయినా మన రాజమౌళి గారికి ఖచ్చితంగా ఫ్యాన్ అయి ఉంటారు. ఆయన డైరెక్షన్ కి నేనే కాదు, వీడియో చూస్తున్న మీరే కాదు, ఈయన మూవీ చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ ఈయన ఫ్యాన్ అయిపోతారు. అయితే రాజమౌళి గారి మూవీస్ లో ది బెస్ట్ మూవీగా మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇలా స్పెషల్ వీడియోస్ చేసినప్పుడల్లా వీడియోకి ఎక్కువగా రీచ్ రావట్లేదు. నేను చేసే స్పెషల్ వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తూ వీడియోకి రీచ్ వస్తే నా నుంచి ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి మంచి రీచ్ రావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. వీడియో చూడగానే డెఫినెట్ గా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకుంటే వీడియోకి సింపుల్ గా రీచ్ వచ్చేస్తుంది. ఈ వీడియోకి నేను ఒక 10K వ్యూస్ టార్గెట్ పెడుతున్నాను, అది మీ చేతుల్లోనే ఉంది. మీ లైక్ మీ షేర్ నాకు చాలా ఇంపార్టెంట్.